క్షణంగా తీసేస్తున్నాం. ఇంకా ఇటువంటి భావన రాకూడదు మానవ జన్మలో. సరే వచ్చేసింది, దేనికి ఎంత అయిపోతుంది, సరే ఎనీ హౌ అది డిపెండ్ అపాన్ ద ఇండివిజువల్ ఇష్యూ. వన్ సర్వీస్ వన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ సిటిజన్స్ అట్ ఆల్ టైమ్స్. దానికోసం ఎలా కసరత్ చేయాలి, రిసెప్షన్ లెవెల్లో, అట్లాగే ఎస్హెచ్ఓ లెవెల్లో, ఏసీపీ డీసీపీ లెవెల్లో, అదర్ వింగ్స్ లెవెల్లో ఎలా చేయాలనేది ఈరోజు ఒక బ్రెయిన్ స్ట్రోమింగ్ అవేర్నెస్ క్యాంప్ లాగా పెట్టుకున్నాం. రెండో విషయం, ఈరోజు 30వ రహదారి భద్రతోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు యాక్సిడెంట్లు చాలా ఎక్కువైపోతున్నాయి. నిన్న చెన్నూరులో 2 చనిపోయారు, మొన్న ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది. దీన్ని తగ్గించడం కోసం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మన పోలీసులు ఎలా ఆదర్శంగా ఉండాలి, హెల్మెట్లు పెట్టుకోవాలి, అట్లాగే ప్రజలకి మరింత చేరువు అవడానికి వాళ్ళ యొక్క సమస్యలు, హెల్త్ నీడ్స్ ని ఎలా మనం సేకరించి వాళ్ళకి ఇంకా మన్ననలు పొందాలనే దాని మీద కసరత్ జరిగింది. అందరూ కూడా ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ముందుకు వెళ్తాం. అదేవిధంగా గవర్నమెంట్ చాలా ఎక్కువ ఫోకస్తో ఉన్న ఈ వన్యప్రాణి సంరక్షణ, అట్లాగే అడవి సంపద అంటే వుడ్ కానీ, ఏ టింబర్ కానీ, ఏ రూపంలో ఉన్నా కూడా ఎంతటి వారినైనా కూడా వదిలిపెట్టే విధంగా కాకుండా వాళ్ళపై పీడీ యాక్ట్లు పెట్టడానికి ఆ ప్రణాళిక ఎలా ఉందనే దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఓవరాల్గా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.